హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ రుచులు. ఈ బిజీ లైఫ్లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం వెయిట్ గెయిన్ అండి. వెయిట్ తగ్గటానికి నోరు కట్టేసుకొని చేసే స్ట్రిక్ట్ డైట్లు చాలా ఉంటాయండి, కానీ అవి ఎక్కువ కాలం చేయలేము. టేస్టీగా తింటూనే వెయిట్ తగ్గటానికి ఈరోజు నేను మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి. అదే అండి, వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడే సొరకాయ అండి. సొరకాయతో దోశ అండి ఈరోజు నేను మీకు చూపించబోయే బ్రేక్ఫాస్ట్. అది కూడా మామూలు మినప్పప్పు కాదండి, వైట్ కలర్ ఉండే మినప్పప్పు కాదు, పొట్టు మినప్పప్పు యూజ్ చేస్తున్నాను. అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ వైట్ రైస్ అండి, పొట్టు మినప్పప్పు అండి. ఇది ఒక 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇది 4 కప్స్ పొట్టు మినప్పప్పు అండి. ఈ 4 కప్స్కి నేను 4 కప్స్ రైస్ తీసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీలో. ఇలా 4 కప్స్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక 4-5 అవర్స్ నానితే సరిపోతుందండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనము సొరకాయని పీల్ చేసుకొని కట్ చేసుకుందామండి. సొరకాయలోని వాటర్ కంటెంట్ మనకి వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడుతుంది, పైగా ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువ. చూడండి, ఈ విధంగా ఈ సైజులో అయితే నేను ముక్కల్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన మినప్పప్పుని రైస్ని మిక్సీలో వేసుకుందాం. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మెత్తగా మనం పిండిని పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. హిమాలయ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకుందాం. ఏంటి, రెసిపీ అయిపోయింది, వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు మీ ముందే నేను దోశ వేసి చూపిస్తాను. చూసారు కండి, గోల్డెన్ కలర్లోనే, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకోవటం వల్ల టేస్టీగా తింటూనే మనం వెయిట్ తగ్గొచ్చండి. చూసారు కండి, వెయిట్ లాస్ సొరకాయ దోశ రెసిపీ. మరొక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.